సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR నగరంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. డాబా గార్డెన్స్ లో ఉన్న జపాన్ ప్లాజాలో విస్తుపోయే నిజాలు విజిలెన్స్ అధికారులు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇంపోర్టెడ్ సిగరెట్స్ ఇవన్నీ కూడా జనరల్ గా అయితే మన ఇండియన్ బ్రాండ్ ఏవైతే ఉందో వాటిపైన టొబాకో కాజెస్ టు పెయిన్ఫుల్ డెత్ అని చెప్పేసి కూడా మనకి చాలా కొటేషన్స్ కనిపిస్తాయి. బట్ ఇక్కడ మనం చూస్తున్న కొన్ని సిగరెట్ ప్యాకెట్స్ అంటే ఇవి విజిలెన్స్ ఆఫీసర్స్ చెప్పే వరకు కూడా ఇవి సిగరెట్ ప్యాకెట్స్ అని కూడా మనం ఐడెంటిఫై చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఒక బ్రాండ్ మాత్రమే రాసుంది. ఎంఆర్పి రేట్స్ కానీ లేకపోతే ఈవెన్ ఎటువంటి ప్రికాషనల్ మెసేజ్ కూడా మనం చూడలేకపోతున్నాం. ప్రెసెంట్ మనతో పాటు అయితే విజిలెన్స్ ఎస్పీ స్వరూపరాణి గారు ఉన్నారు. మేడం, అసలు ఈ రైట్స్ ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ మీరు గుర్తించినటువంటి అంశాలు? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగ ఇల్లీగల్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అన్ని అమ్ముతున్నారు, వాటికి ఏమి బిల్స్ లేవు ఏమి లేవని వచ్చిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్తో వచ్చాం. పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చి చూసిన తర్వాత పైన షాప్లో కొన్ని ఉన్నాయి, తర్వాత కింద గోడౌన్ ఉందని తెలిసింది. గోడౌన్లోంచి కూడా మన్ని బయట పెట్టించాము. చూస్తే ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అని చెప్తున్నారు. ఇవి ఎంతవరకు జెన్యునో కాదో మనం వెరిఫై చేయాల్సి. ఇవి చూడడానికి టాబ్లెట్ స్ట్రిప్స్ బాక్స్ లా కనిపిస్తుంది మేడం. అవును, అసలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నాయి? చాలా రకాలుగా ఉన్నాయండి ఇవి. ఇది చూడండి, దీని మీద కానీ ఎక్కడ కానీ సిగరెట్కి సంబంధించి కాషస్ ఉంటుందండి. కాషస్ ఎక్కడా కూడా లేదు. కనీసం సిగరెట్ ఇది స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇది లేదు, కనీసం బొమ్మలు లేవు. సో ఇవన్నీ కూడా మరి ఇల్లీగల్ బ్రాండ్స్ మా దృష్టిలో. ఇవన్నీ ఇల్లీగల్. దాదాపు ఇదంతా ఎంత విలువ చేస్తుంది మేడం? ఇవన్నీ 27 lakhs వరకు ఎస్టిమేట్ చేస్తాము రఫ్ గా. ఇప్పుడు అటెంప్ట్ చేస్తున్న రైట్స్ లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తిస్తున్నారు మేడం? సిటీ అంతా కిరాణా షాపుల్లో చిన్న చిన్నగా అంటే 2-3 ప్యాకెట్లు తెచ్చుకుని అమ్మడం అలా జరుగుతుంది. సిటీ అంతా ఉన్నది. జనరల్గా ఈ నాన్ బ్రాండ్ ఇప్పుడు మనము ఐడెంటిఫై చేయలేనటువంటి బ్రాండ్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల జనరల్గానే టొబాకో అనేది చాలా హానికరం, బట్ వీటిని ఉపయోగించడం వల్ల జరిగే నష్టం ఏంటి? చాలా హెల్త్కి ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే నికోటిన్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఎవరు శాంక్షన్ అథారిటీ కానీ సూపర్విజన్ అథారిటీ కానీ ఉండరు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినంత ఇంక్రీజ్ చేసుకుని తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూత్ని అడిక్ట్ చేయడానికి లేదా ఎవరైనా యూత్ అనే కాదు తాగే వాళ్ళకి అడిక్ట్ చేయడాని కోసం. సో సమ్టైమ్స్ కొన్ని డ్రగ్స్ కూడా కలపచ్చు లేదా గాంజా ఇలాంటివి కూడా కలపచ్చు. రకరకాల మత్తు మందులు కలిపి యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇది చూడండి, ఇది ఫ్లేవర్డ్ అని చెప్పి అమ్ముతున్నారు. ఇవి మళ్ళీ ఫ్లేవర్డ్ అని రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇందులో. సో ఈ ఫ్లేవర్స్ కోసం కూడా యూత్ అట్రాక్ట్ అవుతారు. కానీ ఇవి చాలా డేంజర్. ఇవి సిగార్స్ అంట, అంటే డైరెక్ట్ చుట్టలాగా చుట్టి నికోటిన్ని పీల్చడం. సో ఇవి సిగార్స్ ఇంకా డేంజరస్, సిగరెట్ కన్నా డేంజరస్. సో ఇవి యూత్ అడిక్ట్ అయ్యారంటే ఇంకా వాళ్ళు రకరకాలుగా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ రావడము, ఎర్లీగా వాళ్ళు డెత్ కూడా అవ్వచ్చు. ఒక్కసారి టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక వ్యసనంగా మారి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోతారండి, అదే మెయిన్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అడిక్ట్ చేయించడం ఉద్దేశం. ఎవరిని టార్గెట్ చేసి అమ్మకాలు మొదలు? ఇలాంటివి డెఫినెట్గా ఇవి యూత్ని కదండి అట్రాక్ట్ చేస్తాయి. ఈ ఫ్లేవర్డ్ అనేవి ఏంటంటే యూత్. సో కొందరు అవి ఇంపోర్టెడ్ అని చెప్పి అమ్ముతున్నారు. అవి ఎంతవరకు ఇంపోర్టెడ్ కూడా మనకి తెలియాల్సిందండి. ఎక్కడి నుంచి మేడం వీళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈయన చెప్పేది ఏంటంటే నాకు చెన్నై నుంచి తర్వాత బాంబే నుంచి తెప్పి ఇస్తారు అని చెప్పాను. జనరల్గా మేడం ఈ ఇన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి నాన్ బ్రాండ్స్, వీళ్ళ టార్గెట్ ఏంటి? టార్గెట్ ఏముందండి, అమ్మడం, దా ఎకానమీ డబ్బులు సంపాదించడం, ఏదన్నా చేసి. వీళ్ళ దగ్గర ఎక్కువగా కొనుగోలు చేసే వాళ్ళు కూడా యూతే అంటారా? వాళ్ళు వీళ్ళ దగ్గర మళ్ళీ చిన్న క్వాంటిటీస్లో తీసుకెళ్ళి బయట రీటైల్ అమ్ముతారు. వీళ్ళ ఒక మనం ఏమనాలి హోల్సేల్ అనుకోండి, వీళ్ళని వీళ్ళ దగ్గర మళ్ళీ రీటైల్ గోడౌన్ చిన్నదే ఉందండి ఇక్కడ. ఇక్కడ మనం చూస్తే ఈరోజు డాబా గార్డెన్స్లో ఉన్న జపాన్ ప్లాజా సింగపూర్ ప్లాజాలో విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో బృందాలుగా ఏర్పడి నిర్వహించినటువంటి దాడులు. ప్రజెంట్ అయితే మనం ఈ స్టాక్ అంతా కూడా డాబా గార్డెన్స్లో ఉన్న జపాన్ ప్లాజా ఒక గుడౌన్ మెయింటైన్ చేస్తోంది. చెన్నైని ఇతర ప్రాంతాల నుంచి వీటి తీసుకొస్తున్నారు.
చెప్తున్నారు జనరల్ గా వీటికి ఎక్కువగా అడిక్ట్ అయ్యేది కూడా అట్రాక్ట్ అయ్యేది కూడా యూత్ అని చెప్తున్నారు ఎందుకంటే రకరకాల ఫ్లేవర్స్ లో మనం ఇప్పుడు స్వరూప గారు చూపించినట్టు రకరకాల ఫ్లేవర్స్ లో వీటిని అమ్మడం వల్ల ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు దీనివల్ల ఏమీ ప్రమాదం ఉండదు హాని కాదు అనుకుంటవారు గాని ఒక్కసారి వీటిని అలవాటు చేసుకుంటే అది అడిక్ట్ అయిపోతారు చాలా ప్రమాదం నికోటిన్ పర్సంటేజ్ కూడా హైలీ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ దాదాపు చూడొచ్చు మనం చాలా బ్రాండ్స్ కనపడుతున్నాయి ఈవెన్ వీటి మీద రేట్ గాని లేకపోతే వీటి మీద ఉన్న తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఇలాంటివి ఏవీ కనిపించడం లేదని చెప్తున్నారు దాదాపు ఇవి లక్షల్లో వీళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు వాళ్ళకి పక్కాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు నిర్వహించినటువంటి దాడిలో అక్కడ పక్కన మనం గోడౌన్ చూడొచ్చు సో ఇది కంప్లీట్గా ఒక అపార్ట్మెంట్ డాబా గార్డెన్స్ లో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇది కూడా ఒక బిల్డింగ్ దీంట్లో వీళ్ళు కేవలం ఒక గోడౌన్ పర్పస్ లో ఒక రూమ్ అనేది సెల్లార్ లో వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఈ దందా అంతా కొనసాగిస్తున్నారు ఇక పూర్తి స్థాయి విచారణ జరిగిన అనంతరం దీని మూలాలు ఇంకా ఎక్కడున్నాయి వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా ఈ రకమైనటువంటి ఇంపోర్టెడ్ సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారాలు చేస్తున్నారా ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారనే అంశాలు కూడా బయట పెడతామంటున్నారు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి కెమెరా పర్సన్ ముఖేష్తో లక్ష్మీ సుమన్ టీవీ వైజాగ్.